34 లక్షల మందికి 400 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్ తర్వాతనే పెంచాడు. ఆయన 70 రూపాయలు ఇచ్చేటప్పుడు ఒక ఊరికి 2 ఇస్తే 3 ఇవ్వాలంటే ఒకటి చచ్చిపోతే కానీ 3 వాడికి ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారో ఆ తర్వాత ఈయన కొంచెం పెంచారు. ఎప్పుడైతే జగన్ గారు గెలిచిపోతారన్న భయంతో ఎలక్షన్ 2 నెలల ముందు పెంచాడు, కానీ మొదటి రోజు నుంచి పెంచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలని మొదటి నుంచి ఇస్తున్నారు. అలాగే డాక్టర్ అంకేశ్వరరావుకి ఏదైతే 4 ఏళ్లలో అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తాను అంటాడో అది ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు, అమ్మఒడులు ఇస్తున్నారు, అన్ని ఇచ్చుకుంటూ పెన్షన్ కూడా దశల వారీగా పెంచుతానన్నారు. అది ఏదో పుంటి సాగు పెట్టి తక్కువ మంది చేయకుండా దాదాపుగా 62 లక్షల మందికి ఇచ్చాము. ఈ రోజు కొత్త పెన్షన్లు కలిపి 64 లక్షల మందికి 1,750 కోట్ల రూపాయలు. ఈరోజు ఒక్క రోజులోనే 1,750 కోట్ల రూపాయలని 64 లక్షల మంది అర్హులకు ఇస్తున్నారు. అంటే మీకోసం ఎంత ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి పని పడలేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, చేసే వాళ్ళు చూసి ఏడుస్తారు. మొన్న ఎవరైతే అర్హత లేదు అని చెప్పి నోటీసులు ఇచ్చారో వీళ్ళేదో ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు 1,000 స్క్వేర్ ఫీట్ పైన ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు, డబ్బున్నోళ్ళ లెక్కనే కదా, వాళ్ళకి ఇవ్వాలా పేద వాళ్ళకి ఇవ్వాలా, దానికి కూడా ఎలా వాళ్ళు ఆధిక్యం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. నిజంగా మనం పెన్షన్లు ఇవ్వకూడదు అనుకుంటే 34 లక్షల నుంచి 64 లక్షల మందికి ఎందుకు పెంచుతాము? అండ్ ప్రతి 6 నెలలు కూడా మళ్ళీ వాలంటీర్స్ కానీ మేము గడప గడపకు వచ్చినప్పుడు కానీ లేదా సర్పంచులు కానీ ఎప్పటికప్పుడు 59 ఏళ్ల నుంచి 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు ఫినిష్ అవుతుందే వాళ్ళని అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా చనిపోతే వారి భార్యకి విడో ఫంక్షన్ వెంటనే యాడ్ చేస్తున్నాం. అలాగే చేయుత ఎవరైతే 45 ఏళ్ళు దాటుతున్నారో వెంటనే వాళ్ళు అప్లోడ్ చేసి ఎవ్రీ 6 మంత్స్కి మళ్ళీ పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నాం. మన వడపాపేట ఒక్క మండలం చూస్తేనే మనం రెగ్యులర్గా 599 మందికి ఇచ్చేవాళ్ళం. ఈ రోజు జనవరి కొత్త పెన్షన్లు 183 మందికి ఇస్తున్నాం. అంటే ముందు 41 లక్షల మందికి ఇచ్చాము, ఇప్పుడు 46 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క మండలంకే ఇంత, అంటే 26 జిల్లాల్లో 175 కాన్సెన్స్లు ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. సో పెట్టే అమ్మ మనసు ఉన్న జగనన్న గురించి మనం ఎప్పుడు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందించడానికి మేము అందరం కూడా అందుబాటులో ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎవరైతే కొత్త పెన్షన్లు వచ్చాయో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నూతన సంవత్సరంలో కొత్త పెన్షన్లు అందుకుంటూ ముందే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో మీ ఆశీస్సులు ఎప్పుడూ జగనన్నకి మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపుకు నడిపించే దిశగా మీ పిల్లల భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.